ఆలయంలో ఉద్దానం ప్రాంతానికి ఇంటింటికి 20 లీటర్లు మంచినీరు 2 రూపాయలకే అందించామని 𝐌𝐞𝐞𝐞𝐞 జిల్లా అధ్యక్షులు కోన రవికుమార్ అన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాటిని ప్రజలకు అందకుండా చేసిందని మండిపడ్డారు. అప్పలరాజు లాంటి కుహాన డాక్టర్లు పిచ్చిపుల్లయ్య వంటి సీఎం కిడ్నీ సమస్య పరిష్కారం అయ్యిందని చెప్పడం సిగ్గుచేటని మండిపడ్డారు. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జిల్లాలో 45 డయాలసిస్ కేంద్రాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. వైకాపా ప్రభుత్వం ఒక డయాలసిస్ కేంద్రాన్ని కూడా ఏర్పాటు చేయలేదన్నారు. ఉద్దానం ప్రాజెక్టుకు శుద్ధ జలాలు అందించడానికి పెట్టిందే ఆఫ్ షోర్ రిజర్వైర్ అన్నారు. దానిని పూర్తి చేయకుండా డేట్ స్టోరేజ్ నుండి నీరు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. కిడ్నీ రోగులకు ఎందుకు వ్యాధి వస్తుందో పరిశీలన చేపట్టాలని సీఎం, ఇప్పుడు కిడ్నీ రూపు మాపామని చెప్పడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. లక్షా 30,000 మందికి స్క్రీనింగ్ చేశాం. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు శ్రీకాకుళం జిల్లా పర్యటనకు వచ్చేటప్పుడు అసంపూర్తిగా ఉన్నటువంటి ప్రాజెక్టులకు నిధులిస్తారను లేదా ఇంకా కొత్త ప్రాజెక్టులు ఆ రోజు తెలుగుదేశం ప్రభుత్వ కాలంలో ప్రారంభించినటువంటి ప్రాజెక్టుకి నిధులిచ్చి ఈ రాష్ట్ర ఈ జిల్లా రైతాంగాన్ని దాహార్తిని తీర్చే కార్యక్రమాలు చేస్తారేమో అని భావించాను. కానీ మా ఆశ జిల్లా ప్రజల ఆశ నిరాశే.